కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ ఎన్నో వ్యాపారాలను దెబ్బతీసింది. ఇదే సమయంలో అనేక కొత్త అవకాశాలను కూడా కల్పించింది. ఆలోచన ఉండాలే కానీ ఎంత కష్టమైన పరిస్థితి అయినా అవకాశంగా మార్చుకోవచ్చు. ఇలాంటి సంఘటనే కేరళ తిరువనంతపురంలో జరిగింది. లాక్డౌన్ కారణంగా చేపల మార్కెట్లు మూతపడడంతో కొనేవారు అమ్మేవారు కరువయ్యారు. దీంతో జాబిన్ వసెప్ అనే ఎంబీఏ గ్రాడ్యుయేట్ డిఫరెంట్గా ఆలోచించి పచ్మీన్ అనే వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి అందులో చేపల విక్రయం మొదలుపెట్టాడు. అందులో వచ్చిన ఆర్డర్లు తీసుకొని ముక్కలు చేసి నేరుగా వండుకునేలా హోమ్ డెలివరీ చేసేవాడు. దాంతో ఒక్కసారిగా భారీగా ఆర్డర్లు వచ్చాయి. అంతటితో ఆగాక ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేసి ఈ వ్యాపారాన్ని తిరువనంతపురం వరకు విస్తరించాడు. దీంతో ఆర్డర్లు మాత్రం కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. ఆలోచన ఉండాలే కానీ ఎడారిలో కూడా నీరు పుట్టించవచ్చని నిరూపించాడు. లడక్లోని గాల్వాన్లో చైనా సైన్యం దొంగదెబ్బ తీయడంతో మరణించిన 20 మంది సైనికుల్లో ఒక్కొక్కరిది ఒక్కో గాథ. మాతృభూమి సేవ తప్ప కల్మషం ఎరుగని ఈ అమరవీరులు చనిపోయిన తర్వాత కూడా తాము పుట్టి పెరిగిన గ్రామాలకి గొప్ప సేవ చేశారు. 20 మంది అమరుల్లో 6 సైనికులు కనీసం రోడ్డు కూడా లేని గిరిజన గ్రామాల నుంచి కష్టపడి సైన్యంలో చేరారు. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన ఈ వీరుల పార్థివ దేహాలను స్వగ్రామాలకు తరలించేందుకు కూడా సరైన రోడ్డు లేదు. దాంతో స్థానిక అధికారులు ఆగమేఘాల మీద ఆయా గ్రామాలకు రాత్రికి రాత్రే రోడ్లు వేశారు. గ్రామాల్లో వీధి లైట్లు ఏర్పాటు చేశారు. అమరుల్లో ఒకరైన సిపాయి గణేష్ అన్సాది జార్ఖండ్లోని పశ్చిమ సింగం జిల్లాలో ఉన్న బందీ తల్లం అనే మారుమూల గ్రామం. గణేష్ మృతదేహాన్ని గ్రామానికి తరలించేందుకు ఒక్కరోజు ముందు రోడ్లు వేసి వీధి లైట్లు ఏర్పాటు చేశారని అతడి సోదరుడు దినేష్ హుణ్సా తెలిపారు. గ్రామంలో రోడ్డు వేయడానికి దినేష్ కూడా కూలీగా వెళ్ళాడు. పశ్చిమ బెంగాల్కు చెందిన బిపుల్ రాయ్, మధ్యప్రదేశ్లోని దీపక్ కుమార్, ఛత్తీస్గఢ్కు చెందిన గణేష్ రామ్ కుంజం గ్రామాల కథలు కూడా ఇలాంటిది. మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించిన ఈ వీరులు తమ గ్రామాలకు కూడా వెలుగునిచ్చి వెళ్ళారు. ఈడు మొగాడ్రా బుజ్జి, ఈ తాబేలు గురించి చదివితే మీరు కూడా మనసులో అదే మాట అనుకుంటారేమో. కెలో నాయిస్ పుడెన్సిస్ అనే జాతికి చెందిన ఈ తాబేలు ఈక్వెడార్లోని ఎస్పానోరా దీవుల్లో 100 క్రితం పుట్టింది. అది పుట్టినప్పుడు ఈ తాబేళ్ల జాతి పూర్తిగా అంతరించిపోయే ప్రమాదంలో ఉంది. 50 కిందట ప్రపంచవ్యాప్తంగా ఈ జాతి తాబేళ్ల సంఖ్య 14 మాత్రమే. వాటిలో డిగో సహా 2 మగ తాబేళ్లు ఉన్నాయి. ఈ జాతిని కాపాడేందుకు శాస్త్రవేత్తలు 1960 బ్రీడింగ్ ప్రాజెక్టును ప్రారంభించారు. వాటి సంతతిని పెంచడం కోసం ఈ 14 తాబేళ్లను కాలిఫోర్నియాలోని శాండియాగో జూకు తరలించారు. ఈ 60 దాదాపు 2000 తాబేళ్లు జన్మనిచ్చాయి. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దాదాపు సగం తాబేళ్లకు డిగోనే తండ్రి. అంటే అది ఈ 60 తమ జాతిని పెంచుకునే పనిలోనే ఉందన్నమాట. పలువురు పర్యావరణవేత్తలు కూడా ఇదే మాట అంటున్నారు. డిగోను ఆ తాబేళ్లకు జాతిపితగా అభివర్ణిస్తున్నారు. బ్రీడింగ్ ప్రాజెక్టు ముగియడంతో ఇప్పుడు ఈ తాబేళ్లను తిరిగి దాని పుట్టినిల్లు ఎస్పనోలాకు చేర్చారు. 100 వయసులో ఉన్న ఈ డిగో తాబేలు 80 బరువు ఉంటుంది. మెడను సాగదీస్తే అది 90 పొడవు కూడా ఉంటుంది. ప్రపంచంలో లగ్జరీ కార్లంటే టక్కున గుర్తొచ్చేది రోల్స్ రాయిస్. రాజసం ఉట్టిపడేలా ఉండే ఆ కార్లను కొనేవాళ్ళు కూడా ఓ స్టేటస్ ఉండాలని ఆ కంపెనీ భావిస్తుంది. అంతటి లగ్జరీ సంస్థ ఏ వస్తువును తయారు చేసినా గొప్పగానే ఉంటుంది. మరి తాజాగా ఈ సంస్థ ఓ టాయ్ కార్ బొమ్మను తయారు చేసింది. పేరుకు టాయ్ కారే, కానీ దీన్ని కొనాలంటే కోటీశ్వరులై ఉండాలి. ఎందుకంటే దీని ధర కోట్లలో ఉంది. మరి ఈ టాయ్ కారు ధర భారత మార్కెట్లో ₹3 crore పైమాటే. దాంతో ప్రపంచంలో అంత్యంత ఖరీదైన టాయ్ కారుగా ఇది రికార్డు సృష్టించింది. చూడగానే నిజం కారేనా అని భ్రమపడేలా ఉన్న ఈ బొమ్మ కారు నిజం కారుకు ఉండే అన్ని ఫీచర్లు ఉన్నాయి. ఎంతైనా లగ్జరీ మరి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చిత్రం సీతాకోకచిలుకలా ఉంది కదా, కానీ ఇది అండపిండ బ్రహ్మాండాల లాంటిది. నయన మనోహరంగా ఉన్న ఈ చిత్రంలో పుడుతూ పెరుగుతూ అంతరించిపోతున్న వేల కొద్ది నక్షత్రాలు ఉన్నాయి. కోటానుకోట్ల నక్షత్రాల పుట్టుకకు అవసరమైన అంతరిక్ష ధూళి ఉంది. కాంతిని కూడా మింగేసే కృష్ణబిలాలు ఉన్నాయి. మన సూర్యకుటుంబానికి సుదూరాన ఉన్న ఒక గెలాక్సీ ఇది. హబుల్ టెలిస్కోప్ తీసిన అద్భుత చిత్రాల్లో ఇది ఒకటి. మరి
బహుశా మన భూమి లాంటి గ్రహాలు కూడా తప్పకుండా ఉండే ఉంటాయి. మరి మహానది గర్భంలో మునిగిపోయిన 500 ఏళ్ల నాటి పురాతన ఆలయం తాజాగా బయటపడింది. సుమారు 11 ఏళ్ల తర్వాత ఆలయ శిఖరం దర్శనమిచ్చింది. ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్కు చెందిన పురావస్తు పరిశోధకులు దీనిని గుర్తించారు. ఒడిశా రాష్ట్రం నయాగఢ్ జిల్లాలోని పద్మావతి గ్రామంలో మహానదిలో నీట మునిగిన ఈ ఆలయ శిఖరాన్ని స్థానికుల సహకారంతో కనుగొన్నారు. విష్ణు స్వరూపుడైన గోపీనాథ్ దేవుకు చెందిన ఈ ఆలయం సుమారు 60 అడుగుల ఎత్తు ఉంది. ఆలయ నిర్మాణ శైలిని బట్టి ఇది 15 లేదా 16వ శతాబ్దానికి చెందినదిగా భావిస్తున్నారు. గతంలో 7 గ్రామాల కలయిక అయిన సతపట్టణంలో పద్మావతి గ్రామం కూడా ఒకటి. 19వ శతాబ్దంలో వరదలు పోటెత్తడంతో గ్రామ ప్రజలు ఆలయాల్లోని దేవతామూర్తుల విగ్రహాలతో సహా ఎత్తైన ప్రదేశానికి వెళ్ళారు. ఈ ప్రాంతంలోని మొత్తం 22 దేవాలయాలు నీట మునగగా ఒక గోపీనాథ్ దేవ ఆలయ శిఖర భాగం మాత్రమే కనిపిస్తుంది ఇప్పుడు.